వెల్కమ్ టు ఇంటి వంటలు ఈ వీడియోలో మనం మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సమ్మర్కి మనకి ఇదొక మంచి రెసిపీ దీనికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తున్నాను ఒకసారి చూసుకోండి అలాగే నేను ఒకసారి చెప్తాను మనం పెరుగు ఒక కప్పు తీసుకోవాలండి అలాగే ఒక కప్పు పెరుగుకి మనం ఒక టమాటో ఒక ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం పచ్చి కొబ్బరి కొద్దిగా తీసుకోవాలి ఒక ఇంచు పీస్ అట్లా తీసుకుంటే సరిపోతుంది ఇంకా తాలింపు గింజలు కరివేపాకు మొదట మనం ఈ శనగపప్పు బియ్యం ఉన్నాయి కదా ఒక్కొక్క స్పూన్ తీసుకొని నానబెట్టుకోవాలండి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి పెరుగు ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు మనం దానికి మసాలా తయారు చేసుకుందాం మనం నానబెట్టుకున్న పచ్చిశెనవపప్పు బియ్యం ఉన్నాయి కదా వీటిని మనం మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కొద్దిగా నీళ్ళు వేసుకొని ఆ పప్పులు అలాగే బియ్యం మిక్సీ జార్లో వేసేసుకొని మిరపకాయలు నేను నాలుగే తీసుకున్నానండి మీరు తినే కారంని పట్టి వేసుకోవచ్చు కొద్దిగా అల్లం ఒక ఇంచు అల్లం ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు నేను రెండు మసాలాలు వేస్తున్నా రెండు కట్ చేసి వేస్తున్నా మీరు కావాలంటే ఎట్లాగైనా వేసుకోవచ్చు అలాగే కొబ్బరి వేసి మనం దీన్ని పేస్ట్ చేసేసుకోవాలి చక్కగా పేస్ట్ చేసి మనం తీసి పెట్టుకున్న పెరుగు ఉంది కదా దానిలోకే మనం చేసుకున్న మసాలాని కూడా వేసేసుకొని కొద్దిగా నీళ్లు కలుపుకోండి నీళ్లు కూడా కలిపి ఆ పెరుగు మసాలా అంతా చక్కగా కలిసిపోయేలాగా మనం కలుపుకోవాల్సి ఉంటుంది ఇప్పుడే కావాలంటే ఉప్పు కూడా వేసి ఇందులో కలుపుకునేసేయచ్చు లేదు మనం తాలింపులో వేసి కూడా వేసుకోవచ్చు ఈ పులుసు కన్సిస్టెన్సీ మీకు కావలసినంత పెట్టుకోండి కొంచెం చిక్కగా లేదు పలుచగా కావాలన్నా చేసుకోవచ్చు అయితే మనం బియ్యము ఆ మసాలా వేసినాం కదా సో అది కొంచెం చిక్కబడుతుంది చల్లారేసరికి చిక్కబడుతుంది సో కొంచెం మీడియంగా దోశ పిండి కంటే కొంచెం పలుచుగా పెట్టుకుంటే మనం తినేటప్పటికీ అది ఇంకొంచెం చిక్కబడి చక్కగా ఉంటుంది అలాగే మనం పెట్టుకున్న మిగతా ఉన్నాయి కదా టమాటో ఆనియన్ ఇవి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్ కొంచెం లావుగా పొడవు ముక్కలుగా చేసుకుంటే మనకు పులుసులో అది క్రంచీగా బాగుంటుంది అలాగే టమాటోల్ని కూడా కొంచెం పెద్ద ముక్కలుగానే చేసుకోండి ఇప్పుడు కరివేపాకు తీసుకున్నాం అలాగే కొత్తిమీర కొంచెం కొద్దిగా నూనె వేసుకోండి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకొని తాలింపు గింజలు వేసేసుకోండి మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుంటే చాలు తాలింపు గింజలు వేసి అవి వేగుతున్నప్పుడు మనం ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకుంటే బాగుంటుంది అలాగే పచ్చిమిరపకాయ చీలికలు చేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిరపకాయని కూడా ఇందులో వేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా దాన్ని కూడా వేసి మనం చక్కగా వేయించుకోవాల్సి ఉంటుంది మొదట ఆనియన్ మాత్రమే వేసుకోండి వేసి వీటిని కొంచెం వేయించండి ఇప్పుడు కొంచెం మనం ఉప్పు వేసుకుంటే ఆనియన్ కూడా కొంచెం తొందరగా వేగుతుంది కదా సో కావాలంటే మనం ఇప్పుడు ఉప్పు వేసుకోవచ్చు ఆనియన్ కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకు కూడా వేసి కలిపి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి టమాటో కూడా మనకేం చాలా మెత్తబడిన అవసరం లేదండి కొంచెం వేగి కొంచెం క్రంచీగా ఉంటేనే బాగా అనిపిస్తుంది వాళ్ళు అట్లాగే పెట్టుకోండి లేదు నచ్చదు టమాటో ఉంటే అంటే కొంచెం చక్కగా ఉడికేంత వరకు వేయించుకొని తర్వాత మిగతా ప్రాసెస్ చూడవచ్చు వీటిని చక్కగా వేయించండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ వేయించుకున్నామంటే టమాటో కూడా కొంచెం మగ్గుతుంది మనకు ఇట్లా మగ్గిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మజ్జిగ పులుసు ఉంది కదా మజ్జిగలో మసాలా కలిపి పెట్టుకున్నాము దాన్ని కన్సిస్టెన్సీ చూసుకోండి చూసుకొని ఇప్పుడు ఇందులో మనం అది కూడా పోసేసుకోవచ్చు చూస్తున్నారు కదా చక్కగా కలపండి కొంచెం చిన్న ఉల్లిపాయలు ఉంటే ఇంకా బాగుంటుందండి చిన్న ఉల్లిపాయలు లేనప్పుడు మనం పెద్ద ఉల్లిపాయ వేసి చేసుకోవచ్చు కారం మాత్రం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి మీరు కావాలంటే మిరపకాయలు అన్నీ కూడా మసాలాలో గ్రైండ్ చేసేసుకొని వేసుకోవచ్చు లేదు తక్కువ కారం ఉండాలి అనుకుంటే కట్ చేసి తాలింపులో వేసుకోండి కొంచెం మీడియం అంటే కొంచెం మసాలాలో వేసుకొని కొంచెం తాలింపులో కూడా వేసుకున్నామంటే చూడ్డానికి కూడా బాగుంటుంది సో ఇట్లా వేసి వేయించుకొని ఇవి సగం వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పులుసుని ఇందులో వేసేసుకోవాలి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ మీకు చిక్కగా ఉండాలంటే కొంచెం చిక్కగా పెట్టుకోండి కొంచెం పలుచుగా ఉండాలి అంటే కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ప్లస్ మనం బియ్యము పప్పు కూడా వేసి మసాలా కొట్టుకున్నాం కదా అది కొంచెం చల్లారేసరికి కొంచెం పడుతుందండి ఉడికేసరికి కొంచెం తిక్ అవుతుంది సో అది చూసుకొని నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఉప్పు కారం అవి చెక్ చేసుకోండి ఉప్పు మీకు సరిపోయింది అంటే సరే లేదు ఇప్పుడు వేసుకోవచ్చు ఇందులో పులుపు చూడండి పులుపు మీకు టమాటో పులుపు చాలనుకుంటే దాంతో ఆపచ్చు లేదు కొద్దిగా నిమ్మరసం కానీ చింతపండు రసం కానీ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది మీ టేస్ట్ని బట్టి ఎంత వేసుకోవాలనేది చూడండి కొద్దిగా వేసుకుంటే చాలు సో అది మీరు తినే పులుపు మీకు కావలసినంత వేసి కలిపి దించేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇది కొంచెం పొగలు వస్తే చాలండి మనకి ఇది బాయిలింగ్కు కూడా రావద్దు కొంచెం పొగలు వచ్చినట్లు వస్తే అప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసేసుకుంటే చక్కగా ఉంటుంది చేసి మన మజ్జిగి పులుసు ఇక్కడ రెడీ అయిపోయిందండి దీన్ని అవుట్ చేసుకుందాం ఇది సంగట్లోకైనా అన్నంలోకైనా మీకు ఇడ్లీలోకి కూడా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి అలాగే మీకు ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి తెలిసిన వాళ్ళతోటి ఛానల్ని షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి రాయలసీమ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా చూడండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ